పెద్దలు కోదండరామ్ గారు చేపట్టినటువంటి దీక్షకు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడమే కాకుండా ఈ యొక్క ప్రజాస్వామ్య వాదులందరూ మరి కలిసికట్టుగా ఈ యొక్క ప్రభుత్వ నిరంకుశత్వాన్ని మరి గర్హించాలా. ఈరోజు మనకు మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం అంటారు. ఒక దిక్కు ఉద్యోగాలు ఇవ్వాయా అంటే మీకు బరిలిస్తా, గొర్రెలిస్తా, చేప పిల్లలిస్తా, పంది పిల్లలిస్తా, గాడిదలిస్తా అంటాడు. ఈయనేమో ముఖ్యమంత్రి అయిపోయినాడు, తన ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. మాకు ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఎన్ని? అయితే ఇప్పుడు ఇంతకుముందు అసెంబ్లీలో ఈ ఉద్యోగాలు ఇచ్చేది సాధ్యమవుతుందా ఇది అని అసెంబ్లీలో మాట్లాడినాడు బొక్కిరాడు. ఇలాగ మరి పదవిలో రాకముందు, ప్రభుత్వంలో రాకముందు వేరు ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తాయని చెప్పేసి నమ్మబడుతున్నాడు. ఆ రోజు మరి 1200 మంది స్టూడెంట్స్, అంతకుముందు మరి 300 మంది, దాదాపుగా 1500 మంది ప్రాణత్యాగం చేసినాక వచ్చిన తెలంగాణకి ఈరోజు ఇటువంటి పరిస్థితి కల్పించిన మరి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి అవసరం ఉంది, ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీకు తెలుసు తెలంగాణ రాకముందు ఈయన ఏమన్నాడు, 2001లో తన కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు రారు ఇక్కడ, నేను నా ముసలి ఇద్దరమే ఉన్నామని చెప్పి చెప్పినాడు. ఏం చేశాడు మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి మొన్న రాష్ట్రపతి గారు ఒక బుక్ రాసినారు, ఆ బుక్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు అందులో ఏమని రాసినారు, కేసీఆర్ ఏమో ఎప్పుడు పదవి కోరలేదు, తను తెలంగాణ ఇస్తే చాలని చెప్పేసి అన్నాడు, ఈరోజు ఏం చేస్తున్నాడు కేసీఆర్ అని చెప్పేసి ఆ పుస్తకంలో రాసినాడు. నిజంగా ఇంతటి అబద్ధాల కోరు ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడ మరి ఇన్ని అబద్ధాలు, నిజంగా గిన్నిస్ బుక్స్ ఆఫ్ రికార్డులో ఇది రికార్డు చేయవలసి ఉంటే కేసీఆర్ పెద్ద లయర్గా, ప్రపంచంలో పెద్ద లయర్గా మనం కోట్ చేయవచ్చు. ఇది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కోదండరామ్ గారు మరి తెలంగాణ మూమెంట్ ఎప్పుడెప్పుడైతే మరి నీరు గారిపోయి మరి వీక్నెస్ చేరుతుందో ఆ టైంలో మరి అటువంటి సమయాల్లో కోదండరామ్ గారు జేఏసి ఈ యొక్క మూమెంట్ను ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి విషయం మనకు తెలుసు. ఆ రోజు సమయ కేంద్రంలో కానీ లేక ఎమర్జెన్సీలో కూడా ఇంత నిర్బంధం లేదు ఈ యొక్క ప్రజాస్వామ్య హక్కుల్ని కలరాసినటువంటి. నిజంగా ఇంత ఎందుకు చేస్తున్నాడు ఆయన, ఎందుకు ఈయన చెప్పిందే వేదం అంటాడు, పెద్ద మహా తెలివిగలు ఉన్నాడు. అయ్యా నీ తెలివి ఎక్కడ పోయిందే, నీకు ఇప్పుడు తాడు బొంగరం వచ్చింది కదా, నువ్వు అందరినీ తాడు బొంగరం లేదంటున్నాడు. ఇప్పుడు నువ్వు నీకు సీఎంగా తాడు బొంగరం ఉంది, మరి నువ్వు ఏం వీక్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నావు, నీ తాడు బొంగరంతో ఏం చెప్పి. ఈరోజు నువ్వు రావాల్సినటువంటి యొక్క మరి ఉద్యోగాలు, ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం లేక తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు, అశాంతి గురైపోతున్నారు. అదేవిధంగా గిరిజనులు కానీ దళితులు కానీ ఇతర వెనుకబడిన తరగతి వారు కానీ చాలా బాధల్లో ఉన్నా అవి పట్టించుకోకుండా నువ్వు మరి తైలాలు ప్రకటిస్తున్నావు. ఈరోజు ఈ తైలాలతో అయ్యేది ఏముంది, తైలాల గురించి తెలంగాణ తెచ్చుకోలేదు. తెలంగాణ తెచ్చుకున్నది మన హక్కుల్ని, మనం ఆర్థికంగా బలోపేతం కావడానికి, విద్యారంగంలో మన విద్యారంగంలో బాగుపడడానికి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి ఈ యొక్క మూమెంట్ కోదండరామ్ గారి ముందు నడిపించాలా, మీరు వెనకడుగు వేసే అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రతి తెలంగాణ వాది, తెలంగాణ ప్రతి బిడ్డ కట్టు మీరు ఉన్నారు, మీరందరూ మీకు ప్రతి వారి సపోర్ట్ ఉంది. ముఖ్యంగా గిరిజనులు కానీ దళితులు కానీ వెనుకబడిన వర్గాలు కూడా ఈ మీరు తీసుకోబోయే కార్యక్రమాలకు సంపూర్ణమైనటువంటి మద్దతుతో ఉన్నారు, మీరు ముందుకు నడవాలని చెప్పేసి మీకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.